ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం. 19,000 కోట్ల పెట్టుబడుల పరిశ్రమల ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదముద్ర. తెలంగాణపై ప్రధాని మోదీ స్పెషల్ ఫోకస్. మరోసారి తెలంగాణకు రాక ఎన్నికల ప్రచారంలో వేగం పెంచిన బీజేపీ. స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో 187 మంది విద్యార్థులకు ఉద్యోగాలు. అభినందనలు తెలిపిన కళాశాల చైర్మన్ కె సత్యనారాయణ. డీటెయిల్స్ చూస్తే ఏపీ కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. మంత్రి మండలి భేటీ అయింది. సచివాలయంలోని మొదటి బ్లాక్ కేబినెట్ సమావేశ మందిరంలో ఈ భేటీ జరిగింది. కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ప్రతిపాదనలకు 19,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పరిశ్రమల ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోద ముద్ర వేయనుంది. దివంగత కింజారపు ఎర్రన్నాడు 11వ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని ఆయన ఘాట్ వద్ద రాష్ట్ర తెదేప అధ్యక్షుడు టెక్కలి శాసనసభ్యుడు అచ్చెన్నాయుడు, పార్లమెంట్ సభ్యుడు కింజారపు రామ్మోహన్ నాయుడు ఆయన విగ్రహానికి గజమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రెడ్ క్రాస్ ప్రోత్సాహంతో నిర్వహిస్తున్న బ్లడ్ క్యాంపులో స్వచ్ఛందంగా పాల్గొన్న తెదేప కార్యకర్తలను అభినందించి సర్టిఫికెట్లు అందించారు. ఈ వర్ధంతి సందర్భంగా ఎర్రన్న జవాన్ మిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించి దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన 20 మంది ఆర్మీ జవాన్ల కుటుంబాలకు 10,000 రూపాయల చొప్పున అందజేశారు. సిక్కోలు ముద్దుబిడ్డ ప్రపంచం అంటే సిక్కోలుగా కీర్తించబడినటువంటి ఎర్రన్నాయుడు గారి తాలూకా 11వ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళంలో ఆయన విగ్రహం దగ్గర పూలమాలలతో నివాళులు అర్పిస్తున్నాం. మరి ఎర్రన్నాయుడు గారి తాలూకా చరిత్ర ప్రతి ఒక్కరు కూడా ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నటువంటిది. ఒక సామాన్య రైతు కుటుంబంలో పెట్టి స్వయం కృషితో పైకొచ్చి ఆ రోజు ఎన్టీఆర్ గారు యువకుల రాజకీయాల్లోకి రావాలనంటే ఒక అవకాశం ఎర్రన్నాయుడు గారికి ఇస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఒక పక్కన శ్రీకాకుళం జిల్లాకి కీర్తి పతాకంగా మరి ఐక్యరాజ్య సమితి వరకు కూడా తీసుకొని వెళ్ళి మరొక పక్కన ప్రజలకి ఏది అవసరం ఉందో దానికి నిరంతరం కూడా సేవ చేసుకుంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం శ్రీకోలు ప్రజల్లో తెలుగు ప్రజల్లో ఎర్రన్నాయుడు గారు సంపాదించుకోవడం జరిగింది. నేటి వరకు కూడా ఏ ఒక్కరం కూడా ఎర్రన్నాయుడు గారిని మర్చిపోలేకపోతున్నాం. ఈరోజు ఢిల్లీ స్థాయిలో కూడా ప్రధానమంత్రులు చాలామంది ముఖ్యమంత్రులు ఎర్రన్నాయుడు గారు అనంటే ఒక తీపి అనుభూతి కింద ఇప్పటి వరకు కూడా గుర్తు చేసుకుంటున్నారనంటే ఆయన తాలూకా పరిచయం, ఆయనతో ఉన్నటువంటి సాన్నిధ్యం ఏ రకంగా ఉందనేది నేటి వరకు కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఆయన స్ఫూర్తితో మేము ఇంకా రాజకీయాల్లో కొనసాగిస్తున్నాం. ఎక్కడ ఎటువంటి వ్యక్తిగత విమర్శలకు వెళ్లకుండా ప్రజలకి ఏది మంచి చేస్తే బాగుంటుందనే ఆలోచనతో నిరంతరం కూడా కృషి చేస్తూ ఎర్రన్నాయుడు గారికి మచ్చ లేకుండా మేము రాజకీయం చేయాలని నేను కానీ అచ్చెన్నాయుడు గారు కానీ అక్క భవానీ గారు కానీ మేము కొనసాగిస్తున్నాం. అదే తోరణిలో భవిష్యత్తులో కూడా మేము వెళ్తామని ప్రజలకు కూడా మేము హామీ ఇస్తున్నాం. ఎర్రన్నాయుడు గారి తాలూకా ఆశయం శ్రీకాకుళం జిల్లాని సస్యశ్యామలం చేయాలని, ప్రతి ఎకరాకి కూడా సాగునీరు అందించాలని, రైతులకి కష్టం లేకుండా వ్యవసాయం చేసుకునే అవకాశం కల్పించాలని దానికోసం ఆయన కృషి చేశారు. పార్లమెంట్లో అనేక సందర్భాల్లో ఈ యొక్క ఇష్యూస్ మీద ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రులు సైతం ఆయన ప్రభావితం చేసి జిల్లాలో అనేక ప్రాజెక్టులకి నిధులు తీసుకొని వచ్చి ఇచ్చేశారు. మరి ఆయన స్ఫూర్తిగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వంశధార ప్రాజెక్టు దగ్గర నుంచి ఈ జిల్లాకు అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాల మీద సమగ్రమైనటువంటి అభివృద్ధి చేస్తూ ముందుకు నడిపించాం. రైతులకి కొంతవరకు న్యాయం చేయగలిగాం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. ఎక్కడా సాగునీరు లేదు, పంటలు ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. అయినా వీళ్ళు బస్సుల మీద షికారులు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ రైతులకి ఏది అవసరం ఈ రోజు వరకు మాట్లాడలేకపోతున్నారు. వాళ్ళ పతనానికి కూడా ఇదే కారణమవబోతుందని కూడా తెలియజేస్తున్నాను. మరొక పక్కన చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ఆదరణ, ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ, నమ్మకం పెరుగుతుంది. ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని ఎదుర్కోలేక పిల్లిల దొంగల. చంద్రబాబు బయట ఉంటే ఎన్నికల్లో ఎదుర్కొనే దమ్ము లేక ఆయన్ని జైల్లో పెట్టి ఎన్నికలకు వెళ్లాలని జగన్ భావిస్తున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. అందుకే ఒక్కదాని వెంట మరొకటి అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. మద్యం ఇసుక అక్రమ దందాల్లో 1,000 కోట్ల రూపాయలు దోచేసిన జగన్ రెడ్డి ఈ అంశాల్లో సిబిఐ ఈడీలు తన అక్రమాలపై విచారణ చేయడానికి ముందే అవే అంశాల్లో చంద్రబాబుని బద్నాం చేద్దామని జగన్ కుట్ర చేస్తున్నారన్నారు. జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై పురంధేశ్వరి మాట్లాడిన వెంటనే చంద్రబాబుపై మద్యం కేసు పెట్టారు. వైసీపీ చేస్తున్న ఇసుక కుంభకోణం గురించి 2 రోజుల క్రితం పురంధేశ్వరి మాట్లాడితే ఇసుక కేసు కూడా పెడతారని అనుకున్నా, అలాగే పెట్టారు. జగన్ చేస్తున్న అక్రమాలపై ఈడీ సిబిఐల విచారణను పురంధేశ్వరి కోరితే జగన్ సిఐడిని రంగంలోకి దించారు.
జగన్ ప్రభుత్వం చేసే కుంభకోణాలపై పురందేశ్వరి కేంద్రానికి ఫిర్యాదు చేస్తుండడంతో జగన్ లో భయం పట్టుకుంది. సిబిఐ ఈడీలు ఎప్పుడు వస్తాయో తెలియదు కానీ సీఎం జగన్ తన చేతిలో ఉన్న సిఐడి ద్వారా చంద్రబాబుపై కేసులు పెట్టిస్తున్నారు. చంద్రబాబు సహా మాజీ మంత్రులందర్నీ జైలుకు పంపుతామని వైకాపా నేతలు చెబుతూనే ఉన్నారు. ఏపీలో జగన్ బూటు కాల కింద ప్రజాస్వామ్యం చచ్చిపోతోంది. దేశ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఏపీలో మద్యం కుంభకోణం జరిగింది. జగన్ వైకాపా నేతలు ఏట్లో పోయే ఇసుకను కూడా దోచేశారు. మేము ఉచితంగా ఇసుక సరఫరా చేస్తే మాపై కేసులు పెడతారా? దోపిడీ సొమ్మును జగన్ ట్రక్కుల్లో తరలించుకొని వెళ్తుంటే సిబిఐ ఈడీలు ఏం చేస్తున్నాయని గురువారం ఒక ప్రకటనలో సోమిరెడ్డి ప్రశ్నించారు. శాండ్ కుంభకోణం అంట, ఇసుక కుంభకోణం. ఏ ప్రభుత్వం మీద ఆనాడు చంద్రబాబు నాయుడు గారి మీద 1000 కోట్లు కుంభకోణం అంట పెట్టారు. నాకు ఒకటి గుర్తుకొచ్చింది, అమ్మ పురంధేశ్వరమ్మ తమరు 3-4 రోజుల క్రితం మద్యం కుంభకోణం దాదాపు 25,000 కోట్లు సంవత్సరానికి లిక్కర్ కుంభకోణం అని చెప్పారు. 3-4 డేస్ బ్యాక్ మీరు మాట్లాడారు, 2 డేస్ బ్యాక్ లిక్కర్ కేసు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు. మొన్న మీరు ఇసుక కుంభకోణం జరుగుతుంది, నెలకి 125 కోట్లు దోచుకుంటున్నారు, 2000 కోట్లు దాటిపోయింది 1.5 ఇయర్స్ లో అని చెప్పి మీరు మాట్లాడారు. నేను అప్పుడే అనుకున్నా ఇసుక కేసు కూడా బాబు గారు చంద్రబాబు నాయుడు గారి మీద పెడతారని. అంటే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మీరు ఈడీ సిబిఐ దృష్టిలో పెడుతున్నామో ఈ రోజు కూడా మాట్లాడారు మీరు తిరుపతిలో సంబయ్య, డెఫినెట్ గా వస్తుంది వెనక ముందు విచారణ జరుగుతుందన్నారు. ఈ లోపల సిఐడిని దించేస్తున్నారు. మీరు సిబిఐ అండ్ ఈడీ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ సిఐడి మాత్రం ఎంటర్ అయిపోయి తప్పుడు కేసులు పెట్టేస్తున్నారు. ఎంత దురదృష్టం అంటే లిక్కర్ కుంభకోణం ఆంధ్రప్రదేశ్ ఒక ఇప్పటికీ దేశ చరిత్రలో 200-300 కోట్లు అని చెప్పేసి ఈ రోజు కూడా కేజ్రీవాల్ని పిలిచి వాళ్ళ డిప్యూటీ సీఎంని నెలల తరబడి జైల్లో పెట్టున్నారు. ఈడ లిక్కర్ విషయంలో ఒక ఫ్రీ హ్యాండ్, ఎంఎన్సీ కంపెనీలు ఎవరు కావాలంటే వాళ్ళు, ఆ మద్యం అలవాటు ఉండేవాళ్ళు ఏ లిక్కర్ కావాలంటే ఆ లిక్కర్ తీసుకునే ఫ్రీ హ్యాండ్ మా ప్రభుత్వంలో. ఇక జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పిన మందు తాగి చావాలా? ఆయన డిస్టిల్లరీస్ ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోవాలా? ఆయన మనుషుల కంట్రోల్లోకి దారుణం, వేల మంది ప్రాణాలు పోతున్నాయి. అది భారీ కుంభకోణం. ఇప్పుడు శాండ్ మేము ఫ్రీగా ఇచ్చాం ఉచితంగా. అంతకుముందు పొదుపు లక్ష్మి గ్రూప్స్ కంట్రోల్కి ఇస్తే అక్కడక్కడ దుర్వినియోగం అవుతుంది, ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అని చెప్పి ఫ్రీ చేసేసాం, శాండ్ ఫ్రీ చేసాం, ఎట్లో ఇసుక ఎత్తుకోకండి అని చెప్పాం. ఈరోజు ఇసుక కుంభకోణం, మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక భారీ కుంభకోణం, ఏట్లో పోయే ఇసుక చెరువులు కాలువలు ఏది వదిలిపెట్టలే. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ముద్దగా చేస్తున్నారు. ఇది ఎట్టుందంటే అక్కడ పురంధేశ్వరమ్మ గారు తొందరలో బహుశా ఆమె జాతీయ పార్టీ అధికార పార్టీలో ఉంది, ఆ నోటి గుండా వచ్చిందంటే డెఫినెట్ గా సిబిఐ ఈడీ వస్తుంది, ఈ లోపల సిఐడి చేస్తే చంద్రబాబు నాయుడు బుక్ చేయించేస్తాం. ఆల్రెడీ 31 కేసులు ఉన్నాయి, 43,000 కోట్లని సిబిఐ ఫైల్ చేసింది, మళ్ళీ సిబిఐ ఎంటర్ అవుద్ది, ఈ లోపల చంద్రబాబు నాయుడు గారిని బదనాం చేసి జైల్లో పెడితే ఎలక్షన్ చేసుకోవాలా? బాబు గారు బయట ఉంటే ఎదుర్కొని ఎలక్షన్ పోయే దమ్ము జగన్మోహన్ రెడ్డికి లేదు. దురదృష్టకరమైన పరిణామాలు రాష్ట్రంలో నెలకొన్నాయి. రాష్ట్రంలో జగన్ రెడ్డి కసాయి ప్రభుత్వానికి ప్రస్తుత కరువు పరిస్థితులు కానీ రైతుల దుస్థితి కానీ పట్టకపోవడం దురదృష్టకరమని టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ధూళిపాడ నరేంద్ర విమర్శించారు. ఈ సంవత్సరం రైతాంగం లక్షలాది ఎకరాల్లో పంటలు వేయకపోయినా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదన్నారు. రైతాంగం విషయంలో పాలకుల వైఖరి చాలా దారుణంగా ఉందన్నారు. దుర్భిక్ష పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం క్రాప్ వెదర్ వాచ్ గ్రూప్ కు సంబంధించి ప్రతి వారం రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల్లోని వర్షాభావ పరిస్థితి, సాగునీరు, విద్యుత్ వేసిన పంటలపై సమీక్షించాలి. కానీ జగన్ సర్కార్ మొత్తం వ్యవసాయ రంగాన్ని గాలికి వదిలేసిందని ధూళిపాళ్ల తప్పట్టారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వర్షాభావ పరిస్థితులు తలెత్తినప్పుడు రైతుల్ని ఆదుకోవడానికి అనేక చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడమే మర్చిపోయింది. ఒక్క మాట చెప్పాలంటే వ్యవసాయ శాఖ రాష్ట్రంలో చచ్చిపోయిందనే చెప్పాలి. ముఖ్యమంత్రి అనే పదవిపై వ్యామోహం తప్ప ఆ స్థానంలో ఉన్న వ్యక్తికి ఏం చేయాలో, రైతుల విషయంలో ఎలా వ్యవహరించాలో కూడా జగన్ రెడ్డికి తెలియదు. ఇరిగేషన్ శాఖ మంత్రి తన శాఖకు సంబంధించిన నిజాలు బయటకు చెబితే
తన తల 1000 ముక్కలవుతుందేమో అన్నంతగా భయపడిపోతున్నాడు. వ్యాపార శాఖ మంత్రి అయితే మాట మాత్రంగా కూడా రైతుల గురించి స్పందించడు. అసలు ఆయన రాష్ట్రంలో ఉన్నాడో లేడో కూడా తెలియని పరిస్థితి అని దూలిపాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కుబడిగా 103 కరువు మండలాలు ప్రకటించి చేతులు దులుపుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 470 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఉంటే జగన్ ప్రభుత్వం కేవలం 103 మండలాల్లో మాత్రమే వర్షాభావ పరిస్థితులు ఉన్నట్లు ప్రకటించింది. ఆ 103 మండలాల్లో 80 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నట్టు చెబుతున్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్ లో జూలై నుండి కూడా ఈ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఉన్న వర్షాలు లేకపోయినా ప్రాజెక్టుల్లో నీళ్లు లేకపోయినా లక్షలాది ఎకరాల్లో పంట వేయకపోయినా కూడా ప్రభుత్వం యొక్క స్పందన చూస్తే చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే దేశంలో ఏదైతే డ్రాట్ మాన్యువల్ ప్రకారం చూసుకున్నా ఖరీఫ్ లో జూలై నుండి కూడా సెప్టెంబర్ వరకు కేంద్ర స్థాయిలో డ్రాట్ మాన్యువల్ ప్రకారం క్రాప్ వెదర్ వాచ్ గ్రూప్ అనేది దేశ స్థాయిలో ఏర్పాటు చేస్తే ప్రతి వారం కూడా సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి వారం కూడా రాష్ట్రంలో వర్షాల పరిస్థితి ఏంటి, వర్షాభావ పరిస్థితులు ఏంటి, సాగునీరు ఏంటి, కరెంట్ ఏంటి, పంట ఏంటి, ఎంత వేశారు ఏంటి అనేది ప్రతి వారం కూడా సమీక్ష చేయాల్సిన ప్రభుత్వం దాన్ని గాలికి వదిలేసింది. మనం చూసాం ప్రభుత్వం ఏంటంటే రాష్ట్రంలో తీవ్రమైన కరువు పరిస్థితులున్నా చేతులు దులుపుకునే పరిస్థితి చేస్తూ ఉంది. ఒక స్టేట్మెంట్ ఇవ్వటం, నాగార్జున సాగర్ కింద మనం చూసాం రైట్ కెనాల్ కింద ఈ రాష్ట్రంలో రైట్ కెనాల్ కానీ లెఫ్ట్ కెనాల్ కానీ చూసుకుంటే దాదాపు 10 లక్షల ఎకరాల సాగుంటే ప్రాజెక్టుల్లో నీళ్లు లేవు కాబట్టి మేము పంటకు నీళ్లు ఇవ్వలేము. నేను అడుగుతా ఉన్నా మీరు నీళ్లు ఇవ్వనప్పుడు గతంలో ప్రభుత్వాలు, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు వరి పంటకు నీళ్లు ఇవ్వకపోతే మిగతా ఇత్తనాలు, మెట్ల పైరుకు సంబంధించిన ఇత్తనాలు వేసుకోవడానికి 75% సబ్సిడీ మీద ఇచ్చేవాళ్ళు. కరువు గురించి ప్రత్యేకమైన చర్యలు తీసుకునేవాళ్ళు. ఇవాళ అటువంటివి ఎక్కడా కూడా ఒక్క రైతును ఆదుకునే విధంగా కూడా ప్రభుత్వ నిర్ణయాలు లేవు. కనీసం ప్రభుత్వం, అసలు వ్యవసాయ శాఖ ఈ రాష్ట్రంలో చచ్చిపోయింది. వ్యవసాయ శాఖ ముందుకొచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు బీజేపీ అగ్రనేతలతో ఎన్నికల ప్రచారాన్ని మరింత హోరెత్తించబోతోంది. ఇప్పటికే ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దశల వారీగా తెలంగాణలో ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్న తెలంగాణ బీజేపీ నేతలు ఇప్పుడు మళ్లీ ప్రచారంపై ఫోకస్ పెట్టారు. దానిలో భాగంగా ప్రధాని మోడీ మరోసారి తెలంగాణకు రాబోతున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బీజేపీ వేగం పెంచుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు బీజేపీ అగ్రనేతలతో ఎన్నికల ప్రచారాన్ని మరింత హోరెత్తించబోతోంది. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ లు దశల వారీగా తెలంగాణలో ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్న తెలంగాణ బీజేపీ నేతలు ఇప్పుడు మళ్లీ ప్రచారంపై ఫోకస్ పెట్టారు. దానిలో భాగంగా ప్రధాని మోదీ మరోసారి తెలంగాణ రాబోతున్నారు. ఈ నెల 7, 11, 19 తేదీల్లో ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 7న తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ ఆత్మగౌరవ సభకు హాజరు కానున్నారు. అలాగే 11న పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించే మాదిగా ఉపకులాల విశ్వరూప మహాసభకు కూడా ముఖ్య అతిథిగా రాబోతున్నారు ప్రధాని మోదీ. ఇక 3 రోజుల వ్యవధిలో 2 సార్లు మోదీ తెలంగాణకు రానుండడంతో ఎన్నికల ప్రచారం మరింత హీటెక్కడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే గత పర్యటన సందర్భంగా తెలంగాణ రాజకీయాల్లో అగ్గి రాజేసి వెళ్లిన మోదీ ఈసారి కూడా అదే పందా కొనసాగిస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారుతోంది. మెట్ట ప్రాంత రైతులకు నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి ఆర్థిక అభివృద్ధికి, వ్యవసాయ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు.
శుక్రవారం ఏఎస్పేటలో నూతనంగా ఏర్పాటు చేసిన సొసైటీ బ్యాంకు నాడు ప్రజా ప్రతినిధులు బ్యాంకు ఉన్నత అధికారులతో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి బ్యాంకు భవనాన్ని పూర్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటికి బ్యాంకు అధికారులు తమ బ్యాంకు ద్వారా అందిస్తున్న సేవలను గురించి ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఏఎస్పేటలో ఏర్పాటు చేయడం శుభ పరిణామమని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రైతులకు ఇలాంటి బ్యాంకుల ద్వారా అన్ని రకాల సేవలు అందిస్తున్నారని అన్నారు. రైతులకు త్వరితగతిన రుణాలు అందించేలా బ్యాంకు అధికారులు కృషి చేస్తున్నారని అన్నారు. ఇలాంటి బ్యాంకులను నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని బ్యాంకును సీఈఓను కోరుతున్నామని, పర్యాటక ప్రాంతమైన ఏఎస్పేట దర్గా పరిసర ప్రాంతాలను మరింతగా అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వచ్చే ప్రభుత్వంలో హైలెవెల్ కెనాల్ పనులు పూర్తి చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని, తప్పకుండా ఏఎస్పేట రైతులకు నీటిని అందిస్తామని అన్నారు. పొదుపు గ్రూపులకు ఈ బ్యాంకు ద్వారా 7, 8, 9% రుణాలు అందజేస్తామని బ్యాంకు అధికారులు తెలపడంతో గృహ నిర్మాణదారులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బ్యాంకు ఆవరణలో ఏర్పాటు చేసిన ఏటీఎం ద్వారా 24 గంటలు నగదు తీసుకునే అవకాశం ఉండడంతో యాత్రా స్థలమైన ఏఎస్పేటకు వచ్చే యాత్రికులకు కూడా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే మేకపాటి అన్నారు. ఈ సందర్భంగా బ్యాంకులో నగదు డిపాజిట్ చేసిన, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన, బంగారం తాకట్టు పెట్టి రుణాలు పొందిన వారికి ఎమ్మెల్యే మేకపాటి ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఈసీసీబీ బ్యాంక్ ఓపెనింగ్ మన జిల్లాలోనే దాదాపు 4,000 crores 4,000 కోట్లు లోన్ బుక్ నడిపే ఈసీసీబీ బ్యాంక్ ఫార్మర్స్ కి రైతుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా స్ట్రెంగ్తన్ చేయడం అనేది ఇది ఒక వ్యవస్థ. మన సీఎం గారు వచ్చిన తర్వాత అన్ని రకాల స్టెప్స్ తీసుకొని రైతులకు ఏ విధంగా సహాయపడేటప్పుడు చిన్న చిన్న స్టెప్స్ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, అన్ని విధాలుగా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తూ రైతులకు ఏ విధంగా తొందరగా లోన్స్ వచ్చేటప్పుడు వాళ్ళు మళ్ళీ వాళ్ళకి సీడ్స్ కానీ ఫర్టిలైజర్ కానీ అన్ని కొనడానికి అవకాశం వచ్చేటప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడం జరిగింది. ఈ ఏఎస్పేటలో మనకి ఇప్పుడు ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో 2 బ్యాంక్ ఇది, ఇంకా రాబోయే రోజుల్లో మిగతా మండలాలు కూడా పెట్టేదానికి పోతున్నాం. సీఎం గారిని ప్రతి ఒక్కరికి ఎక్కువ దూరం పోకుండా వాళ్ళు పని అయ్యేటట్టు కార్యక్రమం మనం ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో ఈ డిసిబి బ్యాంక్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తే రైతులకు మాత్రం దగ్గరలోనే వాళ్ళకి అవసరాలన్నీ తీరేటట్టు ఇప్పుడే చాలా సంతోషం. ఈరోజు ప్రజలు కూడా డిపాజిట్ చేయడం జరుగుతూ ఉంది. మన ఆత్మకూరులోనే దాదాపు 30 కోట్లు డిపాజిట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా తొందరలోనే ఆ వ్యవస్థ తీసుకొచ్చేసి ఇక్కడ ప్రజలు కూడా ఆ అవకాశం వచ్చేటట్టు తయారు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మన దర్గాని కూడా కొంచెం ఎక్కువ ప్రమోట్ చేద్దామని, ఎందుకంటే దాదాపు సౌత్ ఇండియాలో పెద్ద దర్గా ఇది. ఇది దర్గాని చుట్టుపక్కల బ్యూటిఫికేషన్ కానీ, రోడ్ వైడనింగ్ కానీ, వచ్చే భక్తులకంతా వ్యవస్థలు కూడా కొంచెం బాగా చేయాలని చెప్పేసి రైతులు. అదే కాకుండా ఏఎస్పేట మెట్ట ప్రాంతం కాబట్టి ముఖ్యంగా రైతులకి హై లెవెల్ కెనాల్ పూర్తి చేస్తే అట్లీస్ట్ ఒక 10% వాటర్ దక్కేదానికి ఒక ఛాన్స్ ఉంది. ఇది మన సీఎం గారు కూడా కోరాం. ఈ వచ్చే ప్రభుత్వం మందే కాబట్టి తప్పకుండా మేనిఫెస్టోలు పెట్టించి, ఎందుకంటే ఈరోజు ఇండియాలో మేనిఫెస్టో ఎవరన్నా ఒకరు పెట్టి తప్పకుండా అమలు చేస్తారంటే ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేసి ప్రజలందరికీ అర్థమైంది కాబట్టి తప్పకుండా ఈసారి మాత్రం మేనిఫెస్టోలు పెట్టించి ఒక టైం బోన్ మేనర్గా ఈ హై లెవెల్ కెనాల్ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మీ అందరి ప్రజలు చెప్తున్నాం. తప్పకుండా వచ్చే గవర్నమెంట్ మన గవర్నమెంట్ హై లెవెల్ కెనాల్ పూర్తి చేసి ఏఎస్పేట ప్రాంతానికి కూడా నీళ్ళు వచ్చే వ్యవస్థ తీసుకొస్తామని చెప్పి మీ అందరికీ. రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్ గా సీఎం జగన్ మార్చాడని కాంగ్రెస్ సీనియర్ నాయకులు తులసిరెడ్డి ఆరోపించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం కృష్ణా జలాలు వెలుగొండ ప్రాజెక్టుకు నికర జలాల సాధారణ సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీసీసీ రాష్ట్ర మీడియా కమిటీ చైర్మన్
నరరెడ్డి తులసిరెడ్డి హాజరయ్యారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ, రాష్ట్ర ప్రభుత్వం జగన్ రాహుకేతువుల్లాగా దాపురించారన్నారు. కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో ఈ 9.5 సంవత్సర కాలంలో దేశాన్ని అప్పులపాలు చేశారని వ్యాఖ్యానించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇసుక మాఫియా, మద్యం మాఫియా, ల్యాండ్ మాఫియా బాదురే బాదురు అంటూ కరెంటు ఛార్జీలు, పెట్రోల్ డీజిల్ ఛార్జీలు, నిత్యావసర సరుకులు లాంటివి ఎన్నో పెంచుకుంటూ పోతూ ప్రజలపై భారాన్ని మోపాడని అన్నారు. బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. కాబట్టి బీజేపీకి సంబంధించి తెలుగుదేశానికి ఓటేసినా బీజేపీకి ఓటు వేసినట్టే, జగన్కి ఓటు వేసినా బీజేపీకి ఓటు వేసినట్టే, పవన్కు ఓటు వేసినా కూడా బీజేపీకి ఓటు వేసినట్టే. కాబట్టి అటు కేంద్రంలోనైనా రాష్ట్రంలోనైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలియజేసింది ఏమనగా, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం, ఈ రెండు కూడా రాహు కేతువులుగా దాపురించు. నరేంద్ర మోడీ గారు ఈ 9.5 సంవత్సరాల్లో దేశాన్ని అప్పుల భారత్గా చేశారు. 1947 నుంచి 2014 వరకు 67 సంవత్సరాలలో పండిట్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ గారి వరకు 18 మంది ప్రధానుల కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు 46 లక్షల కోట్ల రూపాయలు. 2014 నుంచి 2023 వరకు కేవలం 9 సంవత్సరాలలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 115 లక్షల కోట్ల రూపాయలు. అక్కడేమో 67 సంవత్సరాలు, ఇక్కడేమో 9 సంవత్సరాలు. అక్కడేమో 13 మంది ప్రధానులు, ఇక్కడేమో 1 ప్రధాని. అక్కడేమో 46 లక్షల కోట్ల రూపాయలు, ఇక్కడ 115 లక్షల కోట్ల రూపాయలు భారతదేశాన్ని అప్పుడు భారత చేశారు. రెండవది, ఈ దేశాన్ని అమ్మేస్తున్నారు. ఇండియా ఈజ్ ఫర్ సేల్. నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, వీటన్నింటినీ తెగ అమ్మేస్తున్నారు. మేమిద్దరం మాకిద్దరు ఉన్నట్లు ఇద్దరు అమ్మేవాళ్ళు, ఇద్దరు కొనేవాళ్ళుగా దేశం. గురించి ఈ జిల్లాకు సంబంధించి రెండు ప్రధానమైన సమస్యలు. ఒకటి, మార్కాపురం హెడ్ క్వార్టర్స్గా జిల్లా కేంద్రం, జిల్లాను ఏర్పాటు చేయాలని వీరందరూ అనేక రోజులు ఉద్యమాలు చేయడం జరిగింది. దీనిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయకుండా అన్యాయం చేయడం జరిగింది. ఇది నంబర్ 1 ద్రోహము ఈ జిల్లాకు జగన్మోహన్ రెడ్డి చేసింది. రెండవది, వెలిగొండ ప్రాజెక్టు ప్రకాశం జిల్లాకు ఇది గుండెకాయ. 336,000 ఎకరాలకు సాగునీరు, కొన్ని లక్షల మందికి త్రాగునీరు అందించే ప్రాజెక్టు వచ్చేసి వెలిగొండ ప్రాజెక్టు. దీనిలో సింహభాగం కాంగ్రెస్ హయాంలోనే పూర్తి చేయడం జరిగింది. ఆ మిగిలిన దాన్ని గతంలో టీడీపీ ప్రభుత్వం కానీ, ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం కానీ ఆ మిగిలిన కొద్ది పోర్షన్ను పూర్తి చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేయడం లేదు. కారణం, డబ్బు లేకపోవడం. నిర్మాణానికి డబ్బులు కావాలి, నిర్వాసితులకు డబ్బు కావాలి. కృష్ణా జలాల పంపిణీపై కేంద్ర ప్రభుత్వం బీజేపీ నోటిఫికేషన్. ప్రకాశం జిల్లా భవిష్యత్ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు నికర జలాల సాధన నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పూల సుబ్బయ్య భవనంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సిపిఐ నాయకుడు రామకృష్ణ పాల్గొని, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెలుగొండ ప్రాజెక్టును పట్టించుకోవట్లేదని, వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే పొలాలకు సాగునీరుతో పాటు మంచినీటి ఇబ్బందులు తీరుతాయని, ప్రస్తుతం ఎన్నో కరువు మండలాలుగా ఉన్నాయని, మార్కాపురానికి రాష్ట్ర మంత్రి ఎమ్మెల్యేలు ఉన్నా రైతుల ఇబ్బందులను వెలుగొండ ప్రాజెక్టులను పట్టించుకునే నాదుడే లేరని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ రాష్ట్ర మీడియా కమిటీ చైర్మన్ నరెడ్డి తులసిరెడ్డి మరియు మార్కాపురం టీడీపీ మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డితో ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి, మార్కాపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ షేక్ సైదాతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఈ 4.5 ఏళ్ల కాలంలో ఎక్కడ కాలవదవు, ప్రాజెక్టులు కట్టవు, నీళ్లు ఇవ్వవు, వ్యవసాయం గురించి పట్టించుకోవు, చివరికి కరువు మండలాలు డిక్లేర్ చేయడానికి ఏమని ఎబ్బగంటు పోతుందా అని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో 18 జిల్లాల్లో కరువు వస్తే, 440 మండలాల్లో కరువు వచ్చిందని చెప్తా ఉంటే
నూట మూడు మండలాలు అంటావు, అది కూడా సరిగా చెప్పవు. ఆల్రెడీ మన పక్కనే ఉన్న కర్ణాటకలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ 24వ తేదీ కేబినెట్ మీటింగ్ పెట్టి ఆయన కరువు మండలాన్ని డిక్లేర్ చేశాడు. అక్టోబర్ మొదటి వారంలో ఢిల్లీ నుంచి కేంద్ర బృందాలు వచ్చి కరువు ప్రాంతాల్లో అంతా కూడా పరిశీలన చేసిపోయారు. వాళ్ళు నీకేం రోగం అని నేను అడుగుతా ఉన్నా, కరువు మండలాన్ని డిక్లేర్ చేయడానికి నీకేమైనా రోగం వచ్చిందా? ఎందుకు కరువు మాట్లాడవు? కరువు మాట్లాడవా? కరువు గురించి కరువు వచ్చిందయ్యా, మా ప్రాంతానికి మాకు సహాయం చేయండి. 18 జిల్లాల్లో సహాయం నష్టపోయారు, రైతులందరూ ఆర్థికంగా అప్పు చేసి దివాడా తీశారు. కాబట్టి మాకు కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం చేయాలి, మీరు కూడా రావాలి, చూడాలి, నివేదిక పంపాలి అని అడగడం కాకుండా నీవేం మాట్లాడవు. ఇంతవరకు నేనైతే ఆ ముఖ్యమంత్రి గారు కరువు గురించి మాట్లాడినట్టు ఆడ వినలే. ఈ ఆడ రైతుల దగ్గర పోవు, పొలం దగ్గర పోవు, అధికారులతో కూడా కరువు గురించి మాట్లాడవు. ఇంకా మంత్రులు అయితే ఇంకా వాళ్ళ పాపము మంత్రులు మరి ఎట్లా పుట్టారో ఏం కథ నాకు అర్థమే కాదు. మీకు కూడా ఒక మంత్రి ఉన్నాడు మన ఎర్రగొండపాలెం ఆదిమూలపు సురేష్, ఆయన మూలం ఉంది తప్ప అసలు ఇక్కడ మెడల్ లేదు. నువ్వు అసలు కొద్దిగా తలకాయ ఉండాలి కదా. నువ్వు ఒక పల్లెకు పోయి రైతులతో మాట్లాడావా? అయ్యా పంటల పరిస్థితి ఏంటి, ఎందుకు నష్టపోతున్నారు? అరే మొత్తం నిన్న పోతే ఊర్లో మొత్తం తోటంతా ఎండిపోయింది. వాళ్ళు ఎంతో కష్టపడి సంవత్సరాలు కష్టపడి తోట పెట్టుకుంటే తోటంతా ఎండిపోయింది. వాళ్ళ బతుకు ఏమిటి, ఏమి కథ? సీతారాంపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలోని 187 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉద్యోగాలు పొందారని కళాశాల చైర్మన్ కె సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా పలు కంపెనీలో స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ విద్యార్థులు ఉద్యోగాలు పొందిన వారికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే ఉద్యోగాలు పొందడం చాలా మంచి పరిణామం అన్నారు. తల్లిదండ్రుల పైన ప్రేమ అనురాగాలు ఉన్నవారికి ఇటువంటి అవకాశాలు కలుగుతాయన్నారు. ప్రతి విద్యార్థి కూడా కాలేజీకి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ట్రెజరర్ త్రినాథ్ మాట్లాడుతూ పలు కంపెనీల్లో ఉద్యోగాలు పొందిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణగా ఉన్నప్పుడే ఉన్నతమైన శిఖరాలకు ఎదుగుతారన్నారు. ప్రతి విద్యార్థి కూడా ఈ కాలేజీ నుంచి మంచి ప్యాకేజీ తీసుకునే విధంగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీహరి, బాబు, ప్రిన్సిపల్, హెచ్ఓడీలు, విద్యార్థులు పాల్గొన్నారు. 187 విద్యార్థిని విద్యార్థులు నాకు చూస్తుంటే నా కన్ను అమ్మాయిలు ఎక్కువగా తెలుస్తుంది. దయచేసి ప్లేస్మెంట్ వాళ్ళు నాకు సంఖ్య వాళ్ళు 187లో ఎవరైతే శ్రద్ధ ఆసక్తులతో ఉంటారో వారే విజేతలుగా అచీవ్ అవుతారు. అంత అవకాశాలు లేని పరిస్థితుల్లోనే మన కాలేజీకి వస్తున్నాయనేది పదే పదే చెప్పారు. కాదు, అవకాశాలు నిరంతరం ఉంటాయి, అవరోధాలు వెన్నంటే ఉంటాయి. మనం అవరోధాలు చూస్తే ఆగిపోతాం, అవకాశాన్ని చూస్తే అందిపుచ్చుకోగలం. మీకు అవకాశం ఇచ్చిన కంపెనీలో కనీసం 5 సంవత్సరాలు ఉండాలని మీకు మీరుగా ఓర్ తీసుకోండి. మీరు ఏ కంపెనీ, ఏ టెక్నాలజీ మీద మీరు ఉద్యోగం చేయబోతున్నారో ఆ కంపెనీ ఆ టెక్నాలజీ మీకు ట్రైనింగ్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ టెఫ్లాజిక్లో 119 మంది సెలెక్ట్ అయితే ఆ టెక్నాలజీ ఇన్హౌస్లో రోజుకి 2 నుంచి 3 గంటలు మీరు ప్రాక్టీస్ చేస్తారు, అమెరికా నుంచి మానిటర్ చేస్తారు. మన ఫ్యాకల్టీకి 40x30x4 ఫ్యాకల్టీకి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళు ఇన్స్ట్రక్టర్గా ఉండి మీ చేత ట్రైనింగ్ చేయిస్తారు. 4-2 ప్రాజెక్ట్ చేసినందుకు గాను మీకు నెలకి 20,000 జీతం ఇస్తారు. ఒక్కసారి మిమ్మల్ని మీరు అభినందించుకోండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం. 19,000 కోట్ల పెట్టుబడుల పరిశ్రమల ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదముద్ర. తెలంగాణపై ప్రధాని మోదీ స్పెషల్ ఫోకస్. మరోసారి తెలంగాణకు రాక ఎన్నికల ప్రచారంలో వేగం పెంచిన బీజేపీ.
స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో 187 మంది విద్యార్థులకు ఉద్యోగాలు అభినందనలు తెలిపిన కళాశాల చైర్మన్ కె సత్యనారాయణ. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.